हेलो अंडी अंदर एला वेलकम टू अवर चैनल रेणुकादेवी कुकीज टुडे मन चैनल उल्ली पोरका अंटे तेलियन वाळ्ळु एवरु उंडरु कदंडी मरि एला चेसुकोवालो चाला मंदिकी डाउट्स उंटाई एम डाउट लेकुंडा नेनु चेसिन विधंगा ट्राई चेयंडी चाला टेस्टीगा उंटुंदी अंड अलागे नेक्स्ट टाइम कूडा इलागे चेसुकोनि तिंटारु ముందుగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాను క్యాప్సికమ్ ప్లేస్ లో మిర్చి కూడా వేసుకోవచ్చు తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నాను పెసరపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అందుకని చెప్పేసి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి పెసరపప్పును నానబెట్టుకున్న పెసరపప్పును వాటర్ మొత్తం ఒంపేసి ఆయిల్ లో వేసుకోవాలి పెసరపప్పు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి ఇక్కడ పెసరపప్పు లైట్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పొరకను వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి 2 నిమిషం తర్వాత చూద్దాము ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి వాటర్ ఫామ్ అయ్యింది వాటర్ వేయకపోయినా కూడా ఇప్పుడు ఇందులో రుచికి తగినంత salt వేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు రుచికి తగినంత కారం వేసుకోవాలి వాటర్ అసలు యాడ్ చేయకూడదండి ఎందుకంటే ఉల్లిపొరగ వాటర్ వదులుతుంది కదా అందుకని చెప్పేసి వాటర్ అసలు యాడ్ చేయకూడదు కాకపోతే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొద్ది అక్కడక్కడ వాటర్ ఉంది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా వేసాక ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి వాటర్ ఉంటే టేస్ట్ అంత బాగుండదు అందుకని చెప్పేసి ఉల్లిపొరక వాటర్ వదిలింది కాబట్టి ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మొత్తం వాటర్ మొత్తం డ్రై అయిపోయింది పెసరపప్పు అలాగే ఉల్లిపొరక కూడా చాలా బాగా మగ్గిపోయింది అంతే సింపుల్ ప్రాసెస్ లో పెసరపప్పు ఉల్లిపొరక ఫ్రై రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఉల్లిపొరక బజ్జీలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా శనగపిండి తీసుకున్నాను అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా తర్వాత గోరువెచ్చని వాటర్ వేస్తున్నానండి గోరువెచ్చని వాటర్ వేయడం వల్ల బజ్జీలు అనేటివి క్రిస్పీగా వస్తాయి అందుకని చెప్పేసి లైట్ గా గోరువెచ్చగా చేసుకొని వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఇంకొద్దిగా శనగపిండి వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను కొద్దిగానే అయ్యింది కాబట్టి సరిపోవని చెప్పేసి ఇంకొంచెం శనగపిండి వేసి మళ్ళీ కలుపుకుంటున్నాను మిరపకాయ బజ్జీలు చూసింటారు ఆనియన్స్ బజ్జీలు చూసింటారు కానీ ఉల్లిపొరకాయ బజ్జీలు చూసి ఉండరు కాబట్టి ఇలా వెరైటీగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిపొరకాయ బజ్జీలకు ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఇలా వేసుకోవాలి హీట్ అయిన ఆయిల్ లో ఈ ఉల్లిపొరక బజ్జీలను 1/1 వేసుకోవాలి ఈ బజ్జీలు కూడా చాలా బాగుంటాయండి నేను వెరైటీగా ట్రై చేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇలా మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఉల్లిపొరక కూడా బాగా ఫ్రై అయ్యాలి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపొరకను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని బజ్జీల లాగా వేసుకుంటున్నానండి ఇక్కడ ఇవి కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను వేడి వేడి ఉల్లిపొరక బజ్జీలు రెడీ అయిపోయాయి ఈవినింగ్ స్నాక్స్ టైం లో ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎప్పుడు మిరపకాయ బజ్జీలు ఆనియన్ బజ్జీలు ఆలు బజ్జీలే కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లో ఏం తినాలి అనిపించినప్పుడు ఇలా బజ్జీలు వేసుకొని తినండి చాలా బాగుంటాయి అలాగే రెండు రకాల బజ్జీలు చూశారు కదా మీరు కూడా ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కు కూడా షేర్ చేయండి